ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో 4 కోట్ల 38 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ వన్నాల గీత, ప్రవీణ్ ముదిరాజులు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనుల మరమ్మతులు మరియు నూతన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు చిల్కానగర్ డివిజన్లోని వార్డు కార్యాలయంలో మీటింగ్ హాల్కి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రానున్న వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన పనులను పూర్తి చేసి వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతిలో దేశంలోనే ఒక ఆదర్శం. ప్రతి నాయకుడు, ప్రతి కార్పొరేటర్, ప్రతి లీడరు, ప్రతి సర్పంచ్, ప్రతి వార్డు మెంబర్, ప్రతి కౌన్సిలర్ కూడా మా డ్యూటీ, మా రెస్పాన్సిబిలిటీ, మమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు, మా బాధ్యత అని చెప్పి అందరు కూడా తన వంతుకు పనిచేస్తూ ప్రతి వాడ, ప్రతి మురికివాడ, ప్రతి నాల, ప్రతి చెరువు, ప్రతి చెరువు కట్టలు ఏవైనా కానీ డ్రైనేజ్ పొంగినా కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఈ 15 రోజులు పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి పల్లె ప్రగతిలో పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పాల్గొని ఏ పార్టీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పనులు చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి అయిన సంది మనం వాళ్ళ నాలలన్నీ కూడా మంచిగా పరిశుభ్రం చేసుకొని ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పనులు చేయాలని కోరుతున్నా. జై తెలంగాణ. ఈ స్టామ్ వాటర్ కోసం 1000 కోట్లు కేటాయించింది. ఇక్కడ వరకు ఇప్పుడు ఈ రోజు 4 కోట్ల 34 లక్షలు కోసం బాక్స్ కల్వెట్లు ఈ రోజు భూమి పూజ చేసుకున్నాము. దానికి స్థానిక మన ఎమ్మెల్యే సుభాష్ అన్న గారు, మన మేయర్ గారు, మా సోదరిమణి లక్ష్మమ్మ గారు, అదే మాదిరిగా శ్రీలత డిప్యూటీ మేయర్ గారు, అదే మాదిరిగా స్థానిక కౌన్సిలర్ గీత, కార్పొరేటర్ గీత గారు, మిగతా నాయకులందరికీ కూడా నమస్కారం. ఏది ఏమైనా తెలంగాణలో ఒక పెద్ద 2 సంవత్సరాల కింద పెద్ద వర్షం పడ్డది. 2 సంవత్సరాల కింద పడ్డది. ఇక్కడ చిల్కానగర్ కానీ, ఉప్పల్లో కానీ, సరౌండింగ్ జీహెచ్ఎంసీలో కానీ చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంను కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ జరిగింది. చిల్కానగర్ ఉప్పల్ పోయే కలవట్టు పెద్ద 1 కోటి 30 లక్షలతో జరిగింది. మరి అదేవిధంగా గ్రేవ్యార్డ్ కూడా 70 లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది. అవి కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. 4 కోట్ల 32 లక్షలతో ఈరోజు డ్రైనేజీ, రోడ్డు, అదేవిధంగా బిల్డింగ్, మన కమిటీ హాల్ను కూడా ఈరోజు గౌరవ మల్లారెడ్డి గారు, గౌరవ మేయర్ గద్వాల లక్ష్మి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ సునీత గారు, స్థానిక కార్పొరేటర్ మరి వన్నాల గీత, మా గీత, ప్రవీణ్ ముదిరాజు గారు, మరి ఈరోజు వీళ్ళందరూ కూడా చేసి మరి పెద్ద ఎత్తున లోకల్ వాళ్ళు కూడా అందరూ చేసి మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ త్వరలోనే వచ్చేది వర్షాకాలం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాలనేది కూడా క్లియర్ చేసుకోవాలి. మరి వాటర్ పోయేటట్టు చేసుకోవాలి. అన్నీ క్లియర్ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని కార్యక్రమాలు వచ్చే వర్షాకాలం లోపల ఇవన్నీ అయితే వర్షాకాలంలో ఎంత పెద్ద వర్షం వచ్చి కూడా కట్టుకునే దశలో ముందంజలో ఉంటా ఉన్నది. దానికి ఎక్కడికెక్కడ నాలాలని క్లియర్ చేసుకుని కలవట్టు కట్టుకోవడం. మరి ఈ ప్రాంతంలో 4 కలవట్టు మొన్ననే మరి ఇక్కడ వినాయకుని గుడి దగ్గర పెద్ద కలవట్టు ఒకటి కట్టుకోవడం జరిగింది. కంప్లీట్ అయింది అది. అదేవిధంగా మరి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కంప్లీట్ అయింది. కేకే గార్డెన్ దగ్గర కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకటి మరి నా చిల్కానగట్టు ఉప్పలు కలవట్టు కాబో స్టార్ట్ అయింది. ఇవన్నీ కలవట్టు మరి పెద్ద చేసుకుని ఎక్కడెక్కడ నీళ్ళు ఇవ్వకుండా వచ్చే వర్షాకాలం చూసిన గతంలో జరిగిన పరిణామాలు జరగకుండా ఈసారి అడ్వాన్స్గా గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడికక్కడ నీళ్లు నిలవకుండా మరి కలవట్టు ఏర్పరచుకుని నాలను అభివృద్ధి పరచుకుంటూ మరి ఇక్కడ రోడ్లను డెవలప్ చేసుకుంటూ మరి కమిటాలను కూడా చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా వీళ్ళందరూ ఇచ్చేసి వారందరూ కూడా ధన్యవాదాలు చేసుకున్నారు. అన్నగారి సమక్షంలో మరియు గౌరవ ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, మరి డిప్యూటీ మేయర్ శ్రీలక్ష్మి అన్నగారి సమక్షంలో మరియు గౌరవ ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, మరి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, మరి గీతా ప్రవీణ్ గారు, వీరందరి సమక్షంలో ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీలో చిల్కానగర్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈరోజు 4 కోట్ల 34 లక్షలతో ఈరోజు కల్వర్ట్లు కానివ్వండి, ఈరోజు వార్డ్ ఆఫీస్కి కానీ శంకుస్థాపన వేయడం జరిగింది. ఇదే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వర్షాకాలంని దృష్టిలో పెట్టుకుని తొందరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని మా యొక్క ఉద్దేశము. అయితే అదే కాకుండా నిన్న ప్రగతి ప్రోగ్రాం కూడా ఒక పెద్ద ఎత్తున గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున ఈ ఒక మహోత్సవ ప్రోగ్రాంని తీసుకోవడము చాలా సంతోషకరం. అయితే ఈరోజు ఆ ప్రోగ్రాం కూడా ఫస్ట్ డే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే దాంతో పాటు కూడా ఈ పట్టణ ప్రగతిలో మేము తీసుకున్న కార్యక్రమాలు కార్పొరేటర్ల సహకారం కానివ్వండి, ఇక్కడ కాలనీ వాసులు కానివ్వండి, ఇక్కడ ప్రజా ప్రతినిధులు అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్స్ లోపల స్పెషల్లీ బీటీ రోడ్స్ వేయడం కానివ్వండి, ఎక్కడైనా క్యాష్ పిట్స్ లేకపోతే క్యాష్ పిట్స్ చేయడం కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఎంటమాలజీ డిపార్ట్మెంట్, సో వీళ్ళన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకుని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా మేము ఈ వర్షాకాలం లోపల ఇవన్నీ సమర్థవంతంగా చేస్తామనేసి ఆదేశాల మేరకు అన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెట్టడం జరిగింది. మరి ధర్మపురి కాలనీ, సాయిరామ్ నగర్ కాలనీ, రాఘవేంద్ర నగర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, శ్రీనగర్ కాలనీ అంతా కూడా మరి ముప్పు ప్రాంతం కాబట్టి మరి ఈ ప్రాంతం అన్నిటికీ కూడా మరి మేయర్ గారు మొన్న పెద్ద ఎత్తున ఒక 4 ఫీట్ల పైప్ లైన్ ఏవైతే ఎన్జీఆర్ నుంచి ఇచ్చినారో అవన్నిటికి కూడా ఇవన్నీ పోయి కనెక్ట్ అయ్యేసి మన ఇరిగేషన్ నాలాలోకి మరి వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. మరి మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి నిధులు ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన మేయర్ గారికి మరి అదేవిధంగా మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ మరి శ్రీలత శోభన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.